హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్నీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ ట్యూస్డే. ఈరోజు వీడియో చేసి నేను ఇట్లా స్టార్ట్ చేస్తున్నా. మార్నింగ్ లేచిన వెంటనే మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఈ బర్నర్స్ ఏవి ఉంటాయి కదా, వెనిగర్ వేసుకొని చక్కగా వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. మీటుకి ఏదో ఎక్సైటింగ్ ఉంది అంటే ఎలా పెడతారు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట వాడు పక్క నుండి. సో ఇది అండ్ ఈ బర్నర్స్ అవిను నేను వెనిగర్ వేసి క్లీన్ చేస్తున్నాను. చాలా నీట్గా క్లీన్ అవుతున్నాయి తెలుసా. నేను ఫస్ట్ గ్యాస్ స్టవ్ గురించి ఎవరో ఒక్కరు ఎక్కువగా పెడుతున్నారు కామెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాస్ స్టవ్ నాకు అసలు నచ్చలేదు, అందువల్ల నేను రివ్యూ చేయట్లేదు అనమాట. హోప్ మీరు అర్థం చేసుకోగలరు. ఇది ఎలికా బ్రాండ్ది, అంటే నార్మల్గా బ్రీఫ్గా చెప్తున్నాను. ఎలికా బ్రాండ్ 4 బర్నర్ స్టవ్ అనమాట. ఇది మేము ఆన్లైన్లో ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాము, కొంచెం తక్కువ ప్రైస్ పడింది. నేను ఈ స్టవ్ది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకైతే ఆపరేటింగ్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఇది కస్టమర్ కేర్కి కూడా పిలిచాము, వాళ్ళు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, అందువల్ల నేను రివ్యూ అది చేయట్లేదు. ఓకేనా, అందువల్ల మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎనీవే లింక్ అనేది ఇస్తాను కాబట్టి మీరు దాంట్లో ఒకసారి దీని డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, దాని తర్వాత వంట కోసం నేను ఒక పక్క పొటాటోస్, ఒక పక్క ఎగ్స్ పెట్టాను. రెండు కలిపి పెట్టేసి కానీ నేను ఇప్పుడు అలా పెట్టను, సో సపరేట్గా పెట్టేసా ఎగ్ పొటాటో కర్రీ చేయడానికి. దాని తర్వాత నాకు మిట్టు కోసం ఇక్కడ మూరి మిక్సర్ చేసుకుంటున్నాము. మూరి మిక్సర్ అంటే ముంత మసాలా టైప్ అంటారు చూసారా, ఆ టైప్ది చేసుకుంటున్నాము. ఆనియన్స్, టమాటో, కరివేపాకు, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మూరీలు వేసేసుకొని కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం లెమన్ జ్యూస్ వేసేసుకొని బాగా కలిపేసుకొని తినేయడమే. చాలా యమ్మీ యమ్మీ ఉంటుంది. మిట్టుకి ఎందుకు బాగా అనిపించింది అనమాట చూసినండి, అందువల్ల ఇది చేశాను. మార్నింగ్ నేను ఎగ్స్ బాయిల్ చేసి బ్రేక్ఫాస్ట్ మేము ఎగ్స్ తిన్నామన్నమాట ఈరోజు. ఒక్కొక్కరు 2 ఎగ్స్ కింద ఎగ్స్ తిన్నాము. ఇంకా నేను షూట్ చేయలేదు మార్నింగే, లంచ్ రొటీన్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట వీడియో. అయితే చెప్పాను కదా మార్నింగ్ క్లీనింగ్ అది ఉందని, అందువల్ల అనమాట. అండ్ ఇప్పుడు మనకి మామిడికాయలు కూడా దొరుకుతున్నాయి కాబట్టి మామిడికాయ మొక్కలు వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. ఇలాగా సూపర్ యమ్మీగా తిన్నాం నేను మిట్టు, దీనివల్ల ఏం ఫ్యాట్ రాదు కాబట్టి నేను కూడా హ్యాపీగా తిన్నాను. దాని తర్వాత ఇంకా కర్రీ చేయడం స్టార్ట్ చేసేసా. నేను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను ఇంకేం తినలేదు. జామకాయ ఉంటే జామకాయ తిన్నాను, బటర్ మిల్క్ తాగాను, అంతే. నేనైతే నాకు కుక్ చేసుకోలేదు, ఓన్లీ ప్రవీణ్కి మిట్టుకు మాత్రమే కుక్ చేశాను. రైస్ పెట్టేశాను అండ్ వామ్ రసం చేశాను అనమాట, అంటే వామ్ చారులాగా చేశాను ఈరోజు. కాంబినేషన్ బాగుంటుందని చెప్పి పొటాటోస్కి, పొటాటో కర్రీకి అండ్ వామ్ చారు బాగుంటుందని ఆ రెండు చేశాను. గ్యాస్ స్టవ్ ఎంత నీట్గా ఉందో, నాకు బోల్డ్ అండ్ రెసిపీస్ చేయాలనిపిస్తుంది గ్యాస్ స్టవ్ ఇలా ఉంటే. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మెస్ అయిపోతే బాబో ఏంటి మళ్ళీ చెయ్యాలన్నట్టు అనిపించేస్తుంది అనమాట, ఎవరికైనా అంతే కదా. అండ్ ఇక్కడ నేను మిట్టుకి ఈవినింగ్ కూడా తినిపించడం కోసం ఎగ్స్ కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట. ఈవినింగ్ కూడా వాడికి ఎగ్ అది తినిపిస్తాను, అందువల్ల ఇలా వేసుకున్నా. ఫస్ట్ నేను ఉప్పు కారం వేసేసుకుని ఆయిల్లోని ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ చేసుకుంటాను అనమాట. ఈజీయే, చాలా సింపుల్ రెసిపీ బట్ బాగుంటుంది అనమాట. నాకు ఈ కర్రీ చూస్తే చిన్నప్పుడు మా మమ్మీ స్కూల్ డేస్ గుర్తొచ్చేస్తాయి వెంటనే. ఎక్కువ ఇది వండితే నేను ఎల్లో ఉంటుంది కదా మనకి ఎగ్లోని, అది అండ్ పొటాటో రెండు బాగా కలుపుకొని తినేదాన్ని రైస్లో, బాగా రసం వేసుకొని. ఇది బాగా గుర్తనమాట, మమ్మీ చాలా బాగా కుక్ చేసేది అది. తర్వాత నాకు ఒక 2-3 రోజుల నుంచి కామెంట్స్లోని మీరు తినకూడదు థైరాయిడ్ ఉంది, మీరు తినకూడదు వెయిట్ గెయిన్ అయిపోతారు వరల్డ్ అన్ని కామెంట్స్ వస్తున్నాయి తెలుసా. నాకు ఎంత ఫనీగా అనిపిస్తుందో, హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దట్టు ఏంటంటే నేను రాగి దోశలు వేసుకున్నాను కదా, అంటే రైస్ తినకుండా రాగి దోశలు వేసుకుంటే ఎవరో కానీ మీరు రాగి తినకూడదు, రాగి పిండి తినకూడదు, మీకు థైరాయిడ్ ఉంది కదా అన్నారు. క్యాబేజ్ తినకూడదు థైరాయిడ్ ఉంది, సోయా తినకూడదు థైరాయిడ్ ఉంది. నాకు నేను ఫస్ట్ నుంచి థైరాయిడ్కి ఏంటేంటి తినకూడదు అనేది నేను ఎప్పుడు పాటించలేదు ఫ్రెండ్స్. చెప్పాను కదా నాకు థైరాయిడ్ వచ్చి ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ అయిపోతుంది, చిన్నప్పుడు వచ్చింది కాబట్టి నేను అంత పర్టికులర్ లేను. మా మమ్మీ వాళ్ళు కూడా థైరాయిడ్ ఉంటుంది తినకూడదు అది తినకూడదు అని ఎప్పుడు వాళ్ళు చెప్పలేదు, సో నేను కూడా పాటించలేదు. మీరు ఈరోజు నేను డైట్ ఫాలో అవుతున్నప్పుడు కొంచెం నేను చేంజెస్ తీసుకొస్తుంటే అవి తినకూడదు అంటే నాకు ఇంకేం తినాలో కూడా అర్థం కావట్లే. బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ చాలామంది చెప్పారు, నేను అడిగాను బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ చెప్పండి అని అడిగితే చాలామంది చెప్పారు, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్
ఈరోజు అయితే నేను చాలా తక్కువ తిన్నాను ఫుడ్ అనేది తి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు చాలా అంటే చాలా తక్కువ తిన్నాను. తర్వాత కర్రీ వచ్చేసి ఇంక ఉప్పు కారం వేసేసి ఇంకా కొంచెం వాటర్ వేసేయడమే కర్రీ అయిపోయింది ఆఫ్టర్నూన్ ది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ మధ్య అంటే ఒక 1 మంత్ నుంచి ఇలా చేస్తున్నాను అన్నమాట. మనం కాయగూరలు అవి కట్ చేస్తాం కదా, ఇవన్నీ వాటర్లో వేసి కాసేపు నానిన తర్వాత ఈవినింగ్ అలాగా మొక్కలకు వేసుకుంటున్నాం అన్నమాట. మిట్టుని వేసిరమ్మంటే మిట్టు వేసేసి వచ్చేస్తాడు. ఎగ్స్ బాయిల్ చేసినా సరే ఎగ్స్ షెల్స్తో పాటు బయట పార్కింగ్ అదే గేట్ బయట మాకు మొక్కలు అవి వేసాం కదా, మదంతర మొక్కలు అండ్ దాని ఏమంటారు నందివర్ధన మొక్కలు ఇవన్నీ వేసాం కదా, వాటికి వేస్తున్నాను ఇలా వేస్ట్ అనేది. వేస్ట్ అంటే మనకి ఇదే మంచిగా పనిచేస్తుంది అంట కదా, నాకు అంతగా తెలియదు ప్లాంట్స్ గురించి, అందుకని కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని ఇట్లా ఉంచేస్తాను. దాని తర్వాత ఇంకా నేను రెడీ అయిపోయి కొంచెం నేను ఎలా రెడీ అవుతానో కొంచెం అప్డేట్ లాగా అని చెప్పి జస్ట్ షూట్ చేశాను అంతే. ఫస్ట్ డే క్రీమ్ రాసేసుకొని ఈరోజు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైం లాగా, అందుకే మంచిగా రెడీ అవ్వాలనిపించింది. ఇంకా నేను ఈరోజు చీర కట్టుకొని వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా అనిపించలేదు అనమాట, ఇంక చీర కట్టుకోలేదు. నిజంగా నాకు చీర కట్టుకొని వీడియో చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, నాకే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను అనమాట. చీర అంటే అంత ఇష్టం అనమాట, అదొక స్పెషల్ గ్లో వస్తుంది చీర, మంచి చీర మనం కట్టుకుంటే అది. అండ్ ఇక్కడ హెయిర్ సీరమ్ నేను మ్యాట్రిక్స్ది హెయిర్ సీరమ్ అప్లై చేస్తున్నాను. మ్యాట్రిక్స్ది చాలా బాగుంటుంది, మనకి ఫ్రిజీ హెయిర్ ఉంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. నేను ఎక్కువ మ్యాట్రిక్స్ ఇది నేను ఒకసారి సెలూన్లో చూసాను వాళ్ళు యూజ్ చేయడం, అప్పటి నుంచి నేను ఇది ట్రై చేశాను, అప్పటి నుంచి నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను కండిషనర్ అయితే అప్లై చేయను, కండిషనర్ అప్లై చేస్తే ఉన్న జుట్టు కూడా ఊడిపోతుందని కండిషనర్ అసలు అప్లై చేయను, అప్పుడప్పుడు ట్రై చేస్తానేమో కానీ అసలు ఎక్కువ అప్లై చేయను. దాని తర్వాత డే క్రీమ్ రాసుకున్నా కదా, దాని తర్వాత డే క్రీమ్లోనే ఎస్పీఎఫ్ కూడా ఉంటుంది, సన్స్క్రీన్లాగా కూడా పనిచేస్తుంది. డే క్రీమ్ వచ్చేసి ఓలే డే క్రీమ్ యూజ్ చేస్తా, దాని తర్వాత స్టేకోకి కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. ఈరోజు నేను 2 ప్రొడక్ట్స్ బాగా చూపిద్దాం అనుకుంటున్నాను. అది వచ్చేసి నైకా నుంచి కాజల్ అండ్ మస్కారా, సూపర్ సైజర్ మస్కారా అనమాట. నాకు ఈ రెండు ఎంత విపరీతంగా నచ్చాయంటే, ఇది అసలు కొలాబరేషన్ కాదు, నైకా నుంచి మాకు ఎటువంటి ప్రొడక్ట్స్ అనేవి కొలాబరేషన్ అనేది రాదు, మీకు అది అర్థం అవ్వాలి. మెయిన్ నాకు బాగా నచ్చింది కాబట్టి అట్మోస్ట్ ఈ రెండు ఎలాగో ఇప్పుడు నేను ఈరోజు అప్లై చేసుకుంటున్నాను కాబట్టి దీని వేరియేషన్స్ అనేవి ఒక్కసారి చూద్దాము. ఈ నైకా మస్కారా రీసెంట్గా లాంచ్ చేశారు, ఇందులో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి అంటే కలర్స్ ఉంటాయి. నేను ఎల్లో కలర్ వాడుతున్నాను కదా, అది సూపర్ సైజర్ అనమాట, అంటే మన ల్యాషెస్ని పొడుగుగా చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇటువైపు నేను అప్లై చేయలేని ఐకి నేను అప్లై చేస్తున్న దానికి డిఫరెన్స్ తెలియచ్చు సారా, చాలా చాలా బాగుంటుంది తెలుసా. మీరు ఒకసారి ట్రై చేయండి, ఆఫర్లో ఇన్ కేజ్ తగ్గు నైకా దాంట్లో యాప్లో దొరుకుతుంది, నైకా అంటే నైకా యాప్లోనే దొరుకుతుంది ఆబ్వియస్లీ. సో ఇక్కడ ఈ మస్కారా అయితే ఇందులో ఎల్లో, గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఇలా కలర్స్ కూడా ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియంట్ అనమాట. నేను తీసుకున్నది సూపర్ సైజు, అంటే నా ల్యాషెస్ ఎన్హాన్స్ అవ్వడం కోసం, పొడవుగా కనిపించడం కోసం నేను ఇది కొనుక్కున్నాను. గ్రీన్ కలర్ వచ్చేసి వాల్యూమ్ ఎక్కువ థిక్గా ఉంటుంది అనమాట, అదొక వేరియంట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకసారి కాజల్ చూద్దాము. ఈ కాజల్ మీరు కనుక ట్రై చేస్తే ఇంకో కాజల్ వైపే చూడరు, అంత థిక్గా అంత క్రీమీగా ఉంటుంది, బట్ మీకు చిన్న స్మడ్జ్ అవుతుంది ఆబ్వియస్లీ. మీది కనుక ఆయిలీ స్కిన్ అయితే మీరు అసలు ట్రై చేయకండి, ఎందుకంటే బాగా కింద వరకు వచ్చేస్తుంది అనమాట. ఆయిలీ స్కిన్ అయితే చాలా చాలా థిక్గా ఉంటుంది, చాలా క్రీమీగా ఉంటుంది, ఇంకా ఫుల్ అంటే ఫుల్ థిక్ బ్లాక్లా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. మొత్తం డిఫరెన్స్ తెలిసిపోతుంది మీకు కంటిది. అండ్ షైన్ కూడా వస్తుంది, కొంచెం గ్లాస్ ఫినిష్ లాగా వస్తుంది అనమాట కాజల్. సో ఈ రెండు నాకు 5 out of 5 ఇస్తాను, ఈ రెండింటికి చాలా చాలా బాగా నచ్చే, ఒకసారి ట్రై చేయండి ఓకేనా. కొలాబరేషన్ కాదు ఏం కాదు, జస్ట్ నచ్చింది బాగా. మెయిన్ మస్కారాలో నేను డిఫరెన్స్ చాలా చాలా చూశాను అనమాట, అందుకని ఒకసారి ట్రై చేయండి. ఎల్లో కలర్, గ్రీన్ కలర్ మీకు ఏ ప్రిఫరెన్స్ అయితే మీరు అది పర్చేస్ చేసుకోవచ్చు. నేను దీని మీ లింక్స్ ఏమి ఇవ్వట్లేదు, లింక్స్ ఇస్తే ఏంటంటే కొలాబరేషన్ అని అనేసుకుంటున్నారు, అందువల్ల లింక్స్ ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ మీరు nykaa.comలో ఈజీగా మస్కారా అండ్ కాజల్ అని అడిగితే బోల్డ్ కాజల్ అనమాట అది. దాని తర్వాత ఇక్కడ నేను వెట్ అండ్ వైల్డ్ కాదు, కలర్ బార్ద్ అనుకుంటా లిప్స్టిక్ యూజ్ చేశా, బట్ మొత్తం మళ్ళీ చెరిపేసి ఇంకొక లిప్స్టిక్ రాసుకున్నా, ఎందుకంటే నాకు చాలా బ్రైట్గా అనిపించేసింది. నేను ఇప్పుడు వెళ్ళే షాపింగ్కి మరీ ఇంత బ్రైట్ రెడ్ అవసరం లేదు అని చెప్పి మళ్ళీ క్లీన్ చేసేసి ఇంకొక
షేడ్ రాసుకునే చూసారా, మొత్తం క్లీన్ చేసేసి ఇక్కడ షుగర్ది ఈ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. ఈ లిప్స్టిక్ది నేను లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. కొంచెం బ్రౌన్ కలర్, బ్రౌన్ న్యూడ్ కలర్లో వస్తుంది, బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ కూడా ఇస్తుంది అండ్ క్రీమీగా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. దాని తర్వాత ఇంక జడ వేసేసుకొని బయటికి వెళ్దాం అని అన్నాను కదా, సో అది ఎక్కడికనేది నేను మీకు చెప్తాను. సో ఇలా జస్ట్ క్లిప్ పెట్టేసుకొని, ఇన్నాళ్ళైతే హెయిర్ లీవ్ చేసేదాన్ని, ఇంక ఇప్పుడు నాకు అసలు హెయిర్ లీవ్ చేయబుద్ధి కావట్లేదు, ఎందుకంటే నా కెరటిన్ మొత్తం వదిలేసింది, స్మూతింగ్ మొత్తం వదిలేసింది అండ్ హెయిర్ కూడా బాగా ఫ్రిజ్ అయిపోతుంది, ఇంకా థిన్ అయిపోయింది హెయిర్ అంతా. అందువల్ల ఇయర్ రింగ్స్ చూస్ చేస్తున్నాను నేను. ఇయర్ రింగ్స్ నేను చెన్నై డిఫాల్లో కొనుక్కున్నాను కదా, అవి పెట్టేసుకుంటున్నా. ఇవి నేను కొన్నప్పటి నుంచి ఏ పచ్చళ్ళు పెట్టుకున్నాను, అంత బాగా నచ్చేసాయి నాకు ఇయర్ రింగ్స్. దాని తర్వాత మిట్టు కూడా రెడీ అయిపోయి, ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను మిట్టు బయటకు వెళ్ళాం అనమాట, ప్రవీణ్ రావట్లేదు, అదే స్పెషల్. అదేంటనేది చెప్తాను అనమాట, అంటే నార్మల్దే ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి అలా బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అది కూడా ఒక గంట ముందు రెడీ అవ్వడానికి ముందే ప్లాన్ చేసుకొని అలా సడన్గా వెళ్దామన్నమాట. అసలు ముందుగా అనుకోలేదు, మార్నింగ్ కూడా అనుకోలేదు, ఆఫ్టర్నూన్ అలా అనుకొని అలా బయలుదేరాము. జస్ట్ క్లిప్ పెట్టేసుకొని ఇంకా మాస్క్ తీసేసుకొని స్టార్ట్ అయిపోవడమే. మాస్క్, శానిటైజర్, ఒక వాలెట్ పట్టుకొని, ప్రవీణ్ వస్తే నేను వాలెట్ అది పట్టుకోను, బట్ ప్రవీణ్ ఇప్పుడు రావట్లేదు కాబట్టి కంపల్సరీ నేను వాలెట్ అనేది పట్టుకోవాలి, హ్యాండ్ బ్యాగ్ అది పట్టుకొని, జస్ట్ వాలెట్, ఫోను, ఒక ఏటీఎం కార్డు, ఒక శానిటైజర్, మాస్క్ పట్టేటట్టు ఉన్న వాలెట్ అయితే సూపర్, సెట్ అయిపోద్ది బయటకు వెళ్ళటానికి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్, నేను చాన్నీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఒక 3-4 డేస్ నుంచి మనకి వీడియోస్ చాలా స్లోగా, చాలా డల్గా, హెల్త్ అది బాగోక ఇలా కొంచెం ఇలా సాగుతున్నాయి కదా, సో ఈరోజు కొంచెం హుషారుగా స్టార్ట్ చేస్తున్నాను వీడియో అనేది. ఈరోజు మేము బయటకు వెళ్తున్నాం అన్నమాట, ఎప్పుడు లేనిది ఈరోజు బయటకు వెళ్తామని. ఎందుకు చెప్తానంటే ఈరోజు నేను మిట్టు కలిసి వెళ్తున్నాము, ప్రవీణ్ రావట్లేదు. ఇప్పటి వరకు నేను మిట్టు కలిసి ఇలా బయటకు వెళ్ళింది లేదు ప్రవీణ్ లేకుండా షాపింగ్, అంటే అంత అవసరం లేదు కదా ప్రవీణ్ లేకుండా మరి మేమిద్దరూ షాపింగ్కి వెళ్ళిపోయినంత అవసరం ఇప్పటి వరకు లేదనమాట. బట్ ఈసారి ఏంటంటే సరదాగా నాకు కూడా సడన్గా అనిపించింది అండ్ ఆల్సో మిట్టు కూడా పాపం వాడు అల్లుకుంటున్నాడని చెప్పేసి ఈరోజు బయటకు వెళ్తున్నాము. సో మిట్టు నేను కలిసి ఈరోజు మిట్టుకు రెడీ అయి కూర్చున్నాడు అనమాట, ఇట్లాగా క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్ ద్వారా వెళ్తాము. బండి ఇప్పుడు నేను డ్రైవ్ చేయలేను, అందువల్ల బండి పట్టుకెళ్ళట్లే. అండ్ అరణ్య మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నాము అనమాట. అరణ్య మూవీ నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా, మూవీ చూద్దామని. నాకు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో అనిపించింది, ఆ యానిమల్స్, ఫారెస్ట్ ఎలిఫెంట్స్ని కాపాడుతాడు అనుకుంటా రానా దగ్గుపాటి. సో ఈ ఆ మూవీ గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నేను. సో రిలీజ్ అయినప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ నాకు హెల్త్ సహకరించలేదు కదా, అందువల్ల వెళ్ళే. ఈరోజు ఎలాగో వెళ్తాం కదా అని చెప్పి బుక్ చేసేసుకున్నాం. మేము వెళ్ళిన తర్వాత మేము చక్కగా షాపింగ్ చేసుకొని మిట్టు ఐస్ క్రీమ్ తింటాడంట, కేఎఫ్సీ కావాలంట. సో మేము కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత హ్యాపీగా స్పెండ్ చేసిన తర్వాత ప్రవీణ్ వచ్చి జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్కి ఆఫీస్ ఉంది కదా, అది ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 3:30 అట్లా అవుతుంది. సో మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము, క్యాబ్ వచ్చేసిన తర్వాత హ్యాపీగా జూయమని వెళ్ళిపోతాం మేము. మిట్టు చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే చాలా డల్గా ఉంటున్నాడు కదా. ఈరోజు నేను ఆఫ్టర్నూన్ వచ్చేసి పొటాటో ఎగ్ కర్రీ చేశాను. నేను వచ్చేసి మూరి మిక్సర్ తిన్నాను అనమాట, రైస్ తినట్లేదు కదా, మూరి మిక్సర్ తిన్నాను. అండ్ మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి బ్రౌన్ బ్రెడ్ అండ్ ఆల్సో బాయిల్డ్ పొటాటోస్ తిన్నాను. ఇది ఈరోజు ఇప్పటి వరకు నేను తిన్నది. అయితే మధ్య మధ్యలో జీరా వాటర్ తాకూడదు అన్నారు, జీరా వాటర్ కొంచెం స్కిప్ చేస్తున్నాను. దాల్చిన చెక్క వాటర్ ఉంటుంది కదా, దాల్చిన చెక్క వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. అండ్ నా హెల్త్ బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నా ఫేస్ చూస్తే కొంచెం అర్థమవుతుంది కదా, నా హెల్త్ ఇప్పుడు కొంచెం తగ్గింది. ట్యాబ్లెట్స్ అనేవి 3 పూట్ల వేసుకుంటున్నాను కదా, అందువల్ల కొంచెం తగ్గింది. బట్ ట్యాబ్లెట్స్ ఆపకూడదు అన్నారనమాట. అండ్ వెయిట్ లాస్కి నేను 100% ట్రై చేస్తున్నాను ఈసారి నుంచి, April 1st నుంచి ఇంకా సీరియస్ డైట్ నేను స్టార్ట్ చేయబోతున్నాను, మీకు కూడా షేర్ చేస్తాను. చాలామంది ఛానల్స్, వేరే ఛానల్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా వాళ్ళని ఫాలో అవ్వండి అని చెప్పి. అందరి వీడియో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా వరకు నాకు సజెస్ట్ చేస్తున్నారనమాట, అది ఫాలో అవ్వండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పి. నాకు ఆ కామెంట్స్ చాలా హెల్ప్ అవుతాయి, నేను కూడా నోట్ చేసుకుంటాను అనమాట. సో దట్ అది. అండ్ మిట్టు ఇప్పుడు కేఎఫ్సీ తిన్నాను,
చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఎందువల్ల అంటే నేను కేఎఫ్సీ దగ్గర చికెన్ దగ్గర నేను అసలు కంట్రోల్ చేసుకోలేను అనమాట. అందువల్ల మిట్టుకి ఒక పాప్కార్న్ అలా కొనేసి ఇచ్చేస్తే వాడికి అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. నేను ట్రెండ్స్కి వెళ్దాం అనుకుంటున్నాను, సెంట్రల్కి వెళ్దాం అనుకుంటున్నాను. జిఎస్ఎంలో సెంట్రల్ ఉంది, ట్రెండ్స్ ఉంది. ట్రెండ్స్లో సమ్మర్ కుర్తీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే డైలీ వేర్ నా ఆల్రెడీ చిదిగిపోతున్నాయి అవి ఇవి అని చెప్పాను కదా. సో నేను చాలా వరకు మీషోలోంచి తెప్పించినా సరే కొన్నివి నేను ఉంచుకుంటాను అనమాట. నాకు సరిపోలేనివి లేదంటే క్వాలిటీ మంచివి కానీ నేను రిటర్న్ చేసేస్తాను. కొంచెం సెకండ్ క్వాలిటీ అలా అయితే కుర్తీస్ అయితే నేను ఉంచుకుంటా. బట్ సమ్మర్కి నాకు కావాల్సినవి 3/4 కుర్తీస్, కొంచెం పల్చిగా ఉండే కుర్తీస్ అండ్ కొంచెం కాటన్ కుర్తీస్లో ఉంటాయి చూసారా, ఆ టైప్ కుర్తీస్ కావాలన్నమాట. ట్రెండ్స్కి వెళ్తాను, సో సెంట్రల్కి వెళ్తాను, మినీసోకి వెళ్తాను. మినీసోలో క్యూట్ ఉంటాయి ఇక్కడ ప్రొడక్ట్స్, మినీసోకి వెళ్తాను అంతే. అండ్ ప్రవీణ్ 5 తర్వాత 6:30 6:15 టికెట్స్ బుక్ చేశారు. ఆ టైంకి వచ్చి తను జాయిన్ అవుతున్నారు, మూవీ చూసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు అంతే. ఈరోజు నాకు ఎక్సైటింగ్గా ఎందుకు ఉందంటే నేను మిట్టు కలిసి వెళ్ళటం. మిట్టు నేను ఎంతవరకు హ్యాండిల్ చేయగలను ఈరోజు తెలిసిపోతుంది. వాడే పిల్లలు ఏంటంటే బయటకి అంత మాట వినరు కదా, ఇద్దరు నేనైనా లేదంటే ప్రవీణ్ ఇద్దరు అలా చూసుకుంటాం బయటకు ముగ్గురు వెళ్తే. బట్ చూడాలి ఎంతవరకు పేచి పెట్టుకుని ఉంటాడో చూడాలి. మెయిన్ బస్టర్స్ ఉంటుంది కదా ఒక ఫ్లోర్లో, దాన్ని మనం కంట్రోల్ చేయలేం పిల్లల్ని. అది ఎంత ఓవర్ ప్రైజ్ ఉంటుంది తెలుసా, చాలా సర్ప్రైజ్ ఉంటుంది. మిట్టు బర్త్డే తీసుకెళ్ళాం మేము, సో అది. అండ్ ఇంకా వ్లాగ్ మనం కంటిన్యూ చేసేద్దాం. క్యాబ్ వచ్చేసిన తర్వాత మేము ఎక్కువగా ఎప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. ఎవరో ఇంటికి వస్తేనే తప్ప క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాం అనమాట, లేదంటే బండి మీద వెళ్ళిపోతాము. అంటే క్యాబ్ మీద వెళ్ళాలా, మళ్ళీ క్యాబ్కి ఎందుకు డబ్బులు వేస్ట్, ఆ డబ్బులు పెడితే ఏదో ఒకటి వస్తుంది కదా సంథింగ్, అలా ఆ టైప్లో ఆలోచిస్తాం అనమాట. క్యాబ్లో తిరిగితే మొత్తం డబ్బులు మీ క్యాబ్లకి అయిపోతాయి అన్నట్టు ఆలోచిస్తాము అది. సో ఎవరు మాట్లాడతావా, మాట్లాడవా, అది సరే. జిఎస్ఎం మాల్ అంటే చందానగర్లో ఉంది ఫ్రెండ్స్. వచ్చి రాగానే మిట్టు ఐస్ క్రీమ్ అన్నాడు కదా, గ్రౌండ్ ఫ్లోర్లోనే ఐస్ క్రీమ్ ఉంటుంది. సో బ్రౌనీ తీసుకోమంటే వాడు బ్రౌనీ తీసుకోలేదు, జస్ట్ కోన్ కావాలని చెప్పేసి అంటే కోన్ తీసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత పక్కనే మినీసో ఉంటుంది, వాడు ఎంత అడిగాడంటే తిను అని. అసలు నేను అసలు వద్దు అన్నట్టే అసలు వాడి వైపు చూడలేదు కూడా, ఎక్కడ నేను టేస్ట్ చేసేస్తానేమో అని చెప్పి. దాని తర్వాత మినీసో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మిట్టుకి పాప్కార్న్ అది తీసుకున్నాను అనమాట, కేఎఫ్సీ వాడికొక్కడికి కదా అని చెప్పేసి. పాప్కార్న్ స్మాల్ ఉంటుంది కదా, స్మాల్ తీసుకున్నాను. ఆ తర్వాత మూవీకి బుక్ చేసుకున్నాము అన్నాను కదా, అరణ్య మూవీకి. ఇక్కడ మేము పాప్కార్న్ తినేసిన తర్వాత సెంట్రల్కి వెళ్ళాము. సెంట్రల్కి వెళ్ళిన తర్వాత సెంట్రల్లో అయితే నేను అసలు పెద్దగా ఏం చూడలేదు. ట్రెండ్స్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట, ఎందుకంటే సెంట్రల్లో కంటే ట్రెండ్స్లో కొంచెం మనం ఎఫోర్డ్ చేయగలిగే టాప్స్ దొరుకుతాయి. 345, 400, 499, 399 టాప్స్ ఉంటాయి చక్కగా. ఇందులో అయితే మనం ట్రై చేయొచ్చు, ఎన్నైనా మనం చూడొచ్చు. అంటే 3/4 స్లీవ్స్ బాగుంటాయి. సెంట్రల్లో నేను అంత ఎక్కువ ఎప్పుడు ప్రిఫర్ చేయను, ట్రెండ్స్ ఎక్కువ చూస్తానమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా డబుల్ ఎక్సెల్ అది అవుట్ ఆఫ్ స్టాక్ అయినా సరే మనకి ఆన్లైన్లో jio.com ఉంటుంది కదా, అందులో కూడా మనం ఆ సైజ్ పర్టికులర్ది కుర్తీ మనం సర్చ్ చేసుకోవచ్చు jio.com. ఆ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ట్రెండ్స్ ప్రిఫర్ చేస్తాను. ఇవన్నీ టాప్స్ పెట్టారనమాట సమ్మర్ కలెక్షన్. ఇవన్నీ కూడా మనం తెగ వాడేస్తుంటాం, నేను విపరీతంగా చూసాను ఇవి చాలామంది యూస్ చేయటం. సో ఈ సమ్మర్కి కూడా ఇట్లాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను. అవి మనకి సమ్మర్ ఎండింగ్ అలాగా 2 కొంటే ఒకటి ఫ్రీలాగా పెడుతుంటారు,
బట్ ఇప్పుడు సమ్మర్ స్టార్టింగ్ కదా, ఏ ఆఫర్ ఏం పెట్టలేదు. దాని తర్వాత ప్రవీణ్ వచ్చేసారు. ప్రవీణ్ వచ్చిన తర్వాత మేము వెళ్ళాము ఐనాక్స్కి. పీవీఆర్ అన్నాను కదా, పీవీఆర్ కాదు, ఐనాక్స్ ఉంటుంది ఇందులోని. నాకు ఈ వాల్ అంటే బాగా ఇష్టం తెలుసా, ఇచ్చే నేను మీకు చూపించాను కదా, వాల్ అంటే ఇక్కడ నాకు చాలా ఇష్టం. దాని తర్వాత నేను లాల్ సింగ్ చద్దా మూవీ గురించి వెయిట్ చేస్తున్నాను, అదే చూపిస్తున్నాను పోస్టర్ని మీకు. మూవీ అయితే నాకు సూపర్ అంటే సూపర్ నచ్చింది, చాలా బాగా నచ్చింది. తన యాక్టింగ్ అయితే సూపర్ ఆసము. దాని తర్వాత ఇంకా మేము టిఫిన్ చేయడానికి వెళ్ళాము. టిఫిన్ అయితే నేను ఏం తినాలో అసలు నాకు అర్థం కాలేదు. లాస్ట్కి ఇడ్లీ తిన్నానమాట. ఇంకా దోశలు ఆయిల్ దానికంటే ఇడ్లీ బెస్ట్ ఏమో అని రెండు ఇడ్లీ తిన్నాను. అంతకన్నా కూడా నాకు ఇంకా ఏం తినాలో కూడా అర్థం కాలేదు. ఇంట్లో అయితే ఏ చపాతీయో లేదంటే రాగి దోశ ఏదో చేసుకుందాను. బట్ ప్రవీణ్ ఏమో ఇంకా ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటాం తినేసి వెళ్ళిపోదాం అన్న దాని మీద ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఎక్కువ మేము విజిట్ చేసే వాళ్ళం బట్ ఈ మధ్య అయితే అసలు రానే లేదు. ఇది వచ్చేసి మదీనాగూడ ఏరియా. ఇది అంటే చందానగర్ తర్వాత మనకు మదీనాగూడ వస్తుంది కదా, అది. ఆ తర్వాత నర్సింగ్కి వచ్చాము, అక్కడ ముందే ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక క్లాత్ తీసుకున్నాను. ఇది ఎందుకనేది నేను ఇంటికి ఇలా చెప్తా. ఇక్కత్ కాటన్ అనమాట, కాటన్ ఇక్కత్ది. ఇది వచ్చేసి పిల్లో కవరు, పిల్లో కవర్ కోసమే తీసుకుంటున్నాను. అది 2 మీటర్స్ తీసుకున్నాను అనమాట. అదొక్కటి తీసుకుందామని వెళ్ళి దాని తర్వాత అక్కడ ఈ ఇడ్లీ అయితే చాలా చాలా ఫేమస్ తెలుసా, ఎంత రష్గా ఉంటుందో. గ్లోరీ బండ్ అనమాట, గ్లోరీ ఇడ్లీ ఇదనమాట. ప్రవీణ్ వచ్చేసి ఇట్లాగా ఘీ దోశ తీసుకున్నారు, నేనైతే నార్మల్ ఘీ ఇడ్లీ అనమాట. ఇది నేనైతే నార్మల్ ఇడ్లీ తీసుకున్నా. ఇది హలో. ఇప్పుడు వచ్చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత జిఎస్ఎంలో షాపింగ్ చేశాను కదా. షాపింగ్ అంటే అంత ఎక్కువ లెవెల్ అయితే షాపింగ్ చేయలేదు, జస్ట్ రిలీఫ్ గురించి బయటకు వెళ్ళాం కాబట్టి షాపింగ్ పర్పస్ అని ఏం కాదనమాట. సో నేను వచ్చేసి మినీసోకి వెళ్ళాను. మినీసో నేను షూట్ అది ఏం చేయలేదు, జస్ట్ నాకు మినీసోలో ఎవరైనా వాళ్ళు ఏంటంటే అలా వెనక తిరుగుతూ ఉంటారనమాట. ఎందుకు తిరుగుతారు నాకు, మనం ఏదైనా దొంగతనం చేస్తామనో ఏంటి అలా తిరుగుతారు, నాకు అస్సలు చాలా వీడిగా అనిపిస్తుంది. సో అలా ఎవరైనా తిరిగితే కనుక నేను వెంటనే షాప్ నుంచి బయటకు వచ్చేస్తాను, అస్సలు అంటే అస్సలు నచ్చదు నాకు. సో మీకు ఇలా అనిపిస్తుందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే అస్సలు నేను బేర్ చేయలేను అనమాట, ఎందుకు ఇలా తిరుగుతున్నారు, ఎందుకు అలా స్టేర్ చేస్తున్నారు మన వైపు అన్నట్టు అనిపించేస్తుంది అనమాట. సో నేను మినీసోలోని ఒక 2 తీసుకున్నాను. ఇంకా చూద్దామంటే చెప్పాను కదా ఒకళ్ళు ఇలా తిరుగుతున్నారు అని చెప్పి. సో మినీసోలో వచ్చేసి ఒక ఓపెన్ ఇలా ఓపెన్ చేసేసాడు మిట్టు, ఇంటికి వచ్చిన వెంటనే మొత్తం వేపేసాడు అనమాట. ఇది వచ్చి ఒక స్పూన్ సెట్ తీసుకున్నాను, ఒక పాప్సికల్ సెట్ తీసుకున్నాను అనమాట. ఓన్లీ 2 ప్రొడక్ట్స్ మాత్రమే నేను తీసుకున్నాను మినీసోలో. అది వచ్చేసి ఈ ప్యాకింగ్లో వచ్చేసి ఇది. ఇది ఏంటంటే బాక్స్లోని ఇట్లాగా స్పూన్ ఫోర్క్ నైఫ్ వస్తాయి అన్నమాట. ఇలా ఒక స్పూన్, ఒక నైఫ్ అండ్ ఒక ఫోర్క్, ఇలా ఈ 3 వస్తాయి అన్నమాట. చూసారు ఎంత పొడుగా వస్తాయి. సో ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లో కనమాట, నేను అనకాపల్లి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు. సో ఇలా ఒక బాక్స్లో ఒక స్పూన్ కంపల్సరీగా నేను క్యారీ చేస్తాను. మిట్టు పుట్టినప్పటి నుంచి అలవాటు అనమాట ఒక స్పూన్ క్యారీ చేయడం, అప్పుడప్పుడు మర్చిపోతుంటాను. సో ఇది ఏంటంటే ఈ ట్రావెలింగ్ ఏంటంటే మనం చక్కగా ఇవి ఇందులో పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పర్మనెంట్గా ఉంచేసుకోవచ్చు మళ్ళీ బయటకు తీయకుండా, అందువల్ల తీసుకున్నాను. ఇది వచ్చేసి అరౌండ్ మనకి ప్రైస్ 260 రూపీస్ అనమాట. అండ్ ఇంకొకటి పాప్సికల్ కొన్నాను అనమాట, క్యాక్టస్ పాప్సికల్ మౌల్డ్ కొన్నాను. ఇది వచ్చేసి 200 రూపీస్ ఇది. అదేంటంటే ఇట్లా వస్తుంది, మనకి ఇప్పుడు సమ్మర్ కదా, ఇలా వస్తుంది మౌల్డ్ అనమాట. ఇది ఐస్ క్రీమ్ పాప్సికల్ మౌల్డ్ ఇది. ఇది జస్ట్ మనం ఇదిలా ఓపెన్ చేసి దీనికి ఇట్లా ఇలా రెండు స్టిక్స్ ఇస్తారు. ఇది లిడ్ అనమాట, దీనికి ఇది లిడ్ చక్కగా దీనికి ఇట్లా ఇస్తారు. ఇది మనం ఇక్కడ ఫిక్స్ చేసేసుకోవటమే, గట్టిగా ఫిక్స్ చేసేసుకొని ఇందులో ఏదైనా మనం జ్యూస్ కానీ లేదంటే ఏదైనా మనం ఎసెన్స్ వాటర్ కానీ ఇట్లాంటి రోజ్ వాటర్స్ అవి మనం చేసుకుంటూ ఉంటాం కదా, మిల్క్ షేక్స్ కానీ ఇలాంటివి ఏవైనా కుల్ఫీస్లా కానీ ఇందులో వేసుకొని ఇలా ఈ క్యాప్ క్లోజ్ చేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే క్యాక్టస్ షేప్ వస్తుంది అన్నమాట. సో ఒకసారి నేను ట్రై చేయాలి. ట్రై చేసినప్పుడు కంపల్సరీగా నేను
అప్డేట్ చేస్తాను. దాని తర్వాత మేము టిఫిన్ చేద్దామని చెప్పి నేను చూపించాను కదా, షూట్ చేశాను నేను కొంచెం, అది యాడ్ చేస్తాను లేనో అంతగా తెలియదు కానీ. సో అక్కడికి వెళ్ళినప్పుడు నర్సింగ్ ఉందన్నమాట, నర్సింగ్కి వెళ్దామని మేము ఎప్పటి నుంచి అంటే ఒక 10 డేస్ ముందు నుంచి అనుకుంటున్నాము, అంటే నాకు ఇలా ఒంట్లో వాళ్ళకి ముందు నుంచి అనుకుంటున్నాం అనమాట, బట్ అసలు కుదరలేదు. అదేంటంటే ఇప్పుడు నేను కూర్చున్నాను కదా సెంటర్ టేబుల్, సెంటర్ టేబుల్కి ఇలా పిల్లోస్ వస్తాయి, 4 పిల్లోస్ నేను ఇవి కుట్టించాను అనమాట. ఇది జస్ట్ మనకి ఈ కలర్లో వస్తుంది, సెంటర్ టేబుల్కి 4 స్టూల్స్ ఉంటాయి, 4 స్టూల్స్ మీద 4 పిల్లోస్ ఉంటాయి అనమాట. నేను ఇలా ఇలా కుట్టించాను. సో గలీబల్ ఎందుకంటే ఇది మొత్తం మాసిపోతుంది, కాళ్ళు అవి పెట్టి మళ్ళీ మేము ఇక్కడే బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా ఇక్కడ చేస్తాం కాబట్టి ఆ అన్నం మీదకి అవి పడి కొంచెం కర్రీస్ అవి ఒలిగి పాడైపోతుంది కుషన్, అందువల్ల ఇలాంటివి చేయించా. సో ఇవి కూడా వీటికి ఆల్టర్నేటివ్ ఉండాలని చెప్పి ఈ క్లాత్ కొన్నాను అనమాట. ఈ క్లాత్ మనం టాప్ కూడా కుట్టించుకోవచ్చు, బట్ నేను ఈ టైప్ కొందామని ఎప్పటి నుంచి అనుకుంటున్నా, కొంచెం సమరీగా స్కై బ్లూ కలర్ బాగుంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నా. ఇలాంటివి 4 పిల్లో కవర్స్కి, అందుకే ఇది బండ్లో పెట్టుకుని తిరుగుతున్నాం అనమాట. ఎందుకంటే నర్సింగ్లోకి వెళ్తే వాళ్ళు చెప్తారు మీకు ఎన్ని మీటర్స్ పడుతుందో ఏంటని చెప్పి ఇది కొలిచి చెప్తారనమాట. అందువల్ల ఈ పిల్లో ఒకటి పట్టుకెళ్ళి మొత్తం ఇది 2 మీటర్స్ పడుతుందంట 4 పిల్లో కవర్స్కి. సో ఇది తీసుకున్నాను. అంతే, షాపింగ్ ఇంకేం లేదు. మూవీకి వెళ్ళాము అరణ్య మూవీకి, ఎంట్రెన్స్లో కొంచెం చూశాను కానీ నేను పెద్దగా ఏమి షాప్ చేయలేదు. సో అదనమాట. అండ్ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు వీడియో ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు ఒక 1 వీక్ తర్వాత ఫుల్లీ సాటిస్ఫాక్షన్తో ఉన్నాను ఈరోజు వీడియో, ఎందుకంటే ఫుల్ డే వ్లాగ్ అండ్ ఆల్సో కొంచెం స్మైలీతో వీడియో మీకు మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకని అండ్ రేపు నేను సూపర్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అండ్ ఇంకొకటి, అరణ్య మూవీ ఎలా అని చెప్పలేదు కదా, అరణ్య మూవీ నాకు చాలా బాగా నచ్చింది, సూపర్ అంటే సూపర్. రానా దగ్గుపాటి గారు అయితే ఎంత బాగా యాక్ట్ చేశారంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బాహుబలి మూవీలో కంటే ఇందులో ఎంత బాగా యాక్ట్ చేశారు తెలుసా, నాకు బాహుబలి మూవీలో యాక్టింగ్ అంత కంటే ఇందులో బాగా జీవించారు అన్నట్టు అనిపించింది. సో నాకు చాలా బాగా నచ్చింది ఆ బాండింగ్, తనకి అండ్ ఎలిఫెంట్స్కి మధ్య బాండింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ. ఒకసారి మీరు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అట్లనే మూవీస్కి. అండ్ నేను విరాట పర్వ మూవీకి చాలా వెయిట్ చేస్తున్నాను, అరణ్య మూవీకి వెయిట్ చేశాను, అండ్ విరాట పర్వ మూవీకి కూడా నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఒక డైలాగ్ చెప్తారు సాయి పల్లవి గారు, నేను మీ అభిమానిని అయిపోయాను, ఒకసారి విరాట్ పర్వం మీరు ట్రైలర్ చూడండి, చాలా బాగుంటుంది డైలాగ్. నేను ఆ డైలాగ్ గురించి ఎన్నిసార్లు చూశాను తెలుసా, చాలా బాగా నచ్చింది విరాట పర్వం ట్రైలర్. సో దాని గురించి కూడా నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఫారెస్ట్ ఆ టైప్ థీమ్ అనమాట మూవీ. అందువల్ల ఏప్రిల్ ఎండింగ్గా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటా మూవీ. సో అది నాకైతే సూపర్ నచ్చింది మూవీ. అండ్ మీరు వెళ్ళట్లేదు ఇంకా చూడకపోతే ఒకసారి చూడండి మూవీ, అండ్ పిల్లల్ని కంపల్సరిగా తీసుకెళ్ళండి, వాళ్ళకి అర్థమవుతుంది ట్రీస్ వాటి ఇంపార్టెన్స్ అండ్ యానిమల్స్ ఎంత లవ్ చేయాలి ఎక్సెట్రా ఎక్సెట్రా, పిల్లలకు బాగా అర్థమవుతుంది అనమాట. సో బోల్డ్ అని మాట్లాడేశాను కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ సూపర్ వక్త కలుస్తా, టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.